డౌట్స్ నా కూడా 6666-0337 లేదా 6666-0338 అనే నెంబర్లకి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు, ఈ రోజుల్లో దంత వైద్యం అనేది పిల్లలకు ఎక్కువ అవసరం అవుతుంది. ఖచ్చితంగా వాళ్లకు ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేయించాల్సిన పరిస్థితి. అసలు చిన్నప్పటి నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ఆరోగ్యవంతమైన శాశ్వత దంతాలు, ఒక మంచి స్మైల్ రావాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు పిల్లలు ఉండే పేరెంట్స్ అందరికీ కూడా రెండే రెండు కోరికలు గట్టిగా ఉంటాయి. ఒకటి, పిల్లలకి ఆరోగ్యంగా ఉండే దంతాలు ఉండాలి, నోరు దుర్వాసన రాకూడదు. రెండోది, పెద్ద అయిన తర్వాత చక్కగా వాళ్ళు ఏజ్కి వచ్చేసరికి అందమైన పళ్ళు వలస చిరునవ్వు అనేది ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఏ పళ్ళు ఏ టైంలో ఏ కేర్ తీసుకుంటే ఇలా ఆరోగ్యంగా ఉండే దంతాలు వస్తాయి, అందమైన చిరునవ్వు పిల్లలకు వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించాలి, అసలు ట్రీట్మెంట్స్ అవసరం లేకుండానే పిల్లల నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే టాపిక్ పైన, అలాంటి చిన్న విషయం పైన కూడా చాలా మంది పేరెంట్స్ కి అవగాహన లేదనే చెప్పాలి. కానీ ప్రతి ఒక్కరికి మటుకు ఈ రెండు విషయాలు, మూడు విషయాల్లో మీరు కరెక్ట్ గా జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా సింపుల్ చెకప్స్ తోనే మీకు పాసిబిలిటీకి వస్తుంది. ఒకటి, పాలు ఆరోగ్యంగా ఉండాలి. పాల దంతాల్లో పిప్పి పళ్ళు అయితే మటుకు శాశ్వత దంతాల ఆరోగ్యం పైన పూర్తిగా దెబ్బ పడుతుంది. శాశ్వత దంతాలు బలం లేకుండా మొలవడం, పాలిపోయి మొలవడం, వచ్చినా కూడా సరిగా రాకపోవడం లాంటివి జరుగుతాయి. సో పాల పళ్ళల్లో అంటే చిన్న చిన్న రంధ్రాలు పడినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తే, పిల్లల కోసం ప్రత్యేకమైన ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. రెండు, ఇది ఆరోగ్యానికి సంబంధించింది. రెండోది ఏంటి, అందానికి సంబంధించింది. అందమైన పలువరుస ఉండాలి, నవ్వితే చక్కగా కనిపించే పలువరుస పిల్లలు యొక్క ఏజ్కి వచ్చేసరికి ఉండాలి అని కోరిక. ఇది ఎలా వస్తుంది, పిల్లలకి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాంటి హ్యాబిట్స్ ఎంకరేజ్ చేయకూడదు పేరెంట్స్, అంటే నోట్లో వెళ్ళడం, పాలసీసా నోట్లో పెట్టుకుని నిద్రపోవడం, పాలసీసా 2.5 సంవత్సరాల తర్వాత కూడా పాలసీసాతో పాలు పట్టించడం, నోటితో గాలి పీల్చుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ పిల్లల్లో కనపడతా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళు మాన్పించే ఏర్పాట్లు వెంటనే చేయకపోతే పై దవడలో పళ్ళు, కింద దవడలో పళ్ళు, పై దవడ ఎముక, కింద దవడ ఎముక మొత్తం ఎత్తొచ్చి తప్పనిసరిగా మీరు భవిష్యత్తులోని ట్రీట్మెంట్స్ చేసుకునే అవసరం ఉంటుంది. క్లిప్పుల చికిత్స చేయించాలి, లేదా పిల్లలకి మంచి చిరునవ్వు అనేది ఖచ్చితంగా ఉండదు. సో మూడోది ఏంటి, మీరు తీసుకోవాల్సింది, పాల పళ్ళు ఏ దశలో ఊడిపోతున్నాయి. పాల పళ్ళు ఎక్కువ కాలం నోట్లో ఉండకూడదు, అలాగని త్వరగా ఉండిపోకూడదు. కరెక్ట్ టైంకి పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు అనేది మొలిచేటట్టు మీరు కేర్ తీసుకుంటే దట్స్ ఆల్. పిల్లలకి ఆరోగ్యమైన దంతాలు రావడము ఖచ్చితంగా జరుగుతుంది. అందమైన చిరునవ్వుని చిన్నప్పటి నుంచే ప్లాన్ చేయడం చాలా ఈజీ. ఈ మూడిట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ మూడిట్లో మీ పిల్లలు దేనికైనా కూడా బానిసలు అవుతున్నా కూడా వెంటనే డాక్టర్ని కలవడం మటుకు తప్పనిసరి, లేకపోతే ఖచ్చితంగా చిరునవ్వు పాడే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఒరిజినల్ పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి మీరు కృత్రిమ దంతాలు పెట్టుకుని సలహా ఇస్తారు. కొంతమంది పెద్దవాళ్లకు మనం చెప్పినప్పుడు ఈ వయసులో నాకు ఎందుకు లేమ్మా అంటారు. అంటే ఏమవుతుంది, కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోకపోతే ఎలా నష్టపోతారు? చాలా సందర్భాల్లో మనకి ఒరిజినల్ పళ్ళు పోగొట్టుకుంటా ఉంటారు, యాక్సిడెంట్స్ లో పోతాయి, పిపి పళ్ళతో పోతాయి, చిగుళ్ళ వ్యాధుల్లో పోతాయి. సో పోయిన వెంటనే రీప్లేస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. రీప్లేస్ చేసుకోవడం ఎందుకు, ఈ ఒక్క క్వశ్చన్ మార్కే చాలా మందిలో కనపడతా ఉంటది. పన్ను పోతే పన్ను ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి, ఒక పన్ను పోతే మిగతా పళ్ళతో నవ్విలు తినేయించే ఆలోచన కొంతమంది ఉంటే, వెనకాతలు దంతాలు లేకపోయినా కూడా ముందర పళ్ళు నవ్వితే కనిపిస్తున్నాయి, వెనకాతలు లేకపోయినా ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం అంటారు. ఒక పాయింట్ ఏంటంటే, వెంటనే ఒక పన్ను పోయిన వెంటనే ఇంకో పన్ను రీప్లేస్ చేసుకోవడం వల్ల మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళు, మీ ఒరిజినల్ పళ్ళ ఆరోగ్యాన్ని మీరు పూర్తిగా కాపాడగలుగుతారు. ఎప్పుడైనా ఒక పూర్తి సెట్, ఈ పళ్ళు అనేవి మొత్తం ఒక సెట్లా ఏర్పాటు చేయబడినవి, అవి అన్నీ కూడా నోట్లో ఉంటేనే ఫేస్ యొక్క సైజు షేప్ మెయింటైన్ అవుతుంది, లేకపోతే డెఫినెట్గా మీరు ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక పన్ను లేకపోయినా కూడా ఒక పన్ను పోతే 25% నమిలే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటి, ఎక్కడైతే పన్ను లేదో మీరు అటు సైడ్ నుంచి నమ్మలరు, పళ్ళు ఉన్న వైపు నుంచి నమ్ముల తర్వాత సైకలాజికల్లీ పేషెంట్ అలా ప్రిపేర్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ శాతం ఒక పక్కనే నమలడం వల్ల అటుపక్క పళ్ళన్నీ పాడవుతాయి, ఇంకో పక్క నమలకపోవడం వల్ల చిగుళ్ళ వ్యాధులు అనేవి డెవలప్ అవుతాయి. సో ఈ రకంగా రెండు పక్కల పళ్ళ సెట్ల్ని, రెండు పక్కన ఉండే పళ్ళని మీరు పాడు చేసుకుంటారు, దానివల్ల నమిలే సామర్థ్యం తగ్గిపోతుంది, జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక్క పన్ను లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వెంటనే పన్ను లేకపోతే ఏదో రకంగా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్మెంట్స్కి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి, మెటల్ సిరామిక్ అని ఉంది, జిర్కోనియం అని ఉంది,
మెటల్ ఫ్రీ సిరామిక్స్ అని ఉన్నాయి, ఇలా రకరకాల అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవేంటి, నమలడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒరిజినల్ పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఆర్టిఫిషియల్గా పెట్టిన పళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి, నమలడానికి పూర్తిగా ఉపయోగపడతాయి. ఇంకోటి షేడ్ మ్యాచింగ్, నోట్లో పళ్ళన్నీ ఒక రకంగా ఉంటాయి, ఈ పెట్టిన పండు మటుకు తెల్ల కనపడుతుందని భయపడతారు. లేదండి, మొత్తం 107 షేడ్లు ఉంటాయి ఈ పెట్టే ఆర్టిఫిషియల్ టీత్లో. ఈ 107 షేడ్స్లోని మ్యాచ్ చేస్తాం మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయని. అంత యాక్యురేట్గా మ్యాచ్ చేసే అవకాశాలు ఇప్పుడు ఉండే మెటీరియల్స్ ఉన్నాయి. మెటీరియల్స్ కూడా మేము చేతులతో ల్యాబ్లో తయారు చేసడం కాదు, కంప్యూటర్ సహాయంతో క్యాట్కామ్ టెక్నిక్తో తయారు చేస్తున్నాం. అంటే ఎంత యాక్యురసీ ఉంటుంది, ఎంత కరెక్ట్ ఫిట్ ఉంటుంది, ఎంత చక్కగా నమిలి తినగలుగుతారు, ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో కృత్రిమ దంతాల పట్ల రకరకాల అపోహలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అలా లేదు. చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, చాలా ఎఫెక్టివ్గా మేము పెట్టగలుగుతున్నాం, అలాగే పేషెంట్లు కూడా చాలా ఎఫెక్టివ్గా నమిలి తినగలుగుతున్నారు. కృత్రిమ దంతం ఒక్కటి పోయిన వెంటనే ఒకటే రీప్లేస్ చేసుకుంటే ఫర్దర్గా వచ్చే మాక్సిమం కాంప్లికేషన్స్ ని ఈజీగా అవాయిడ్ చేసేయచ్చు. కాల్స్ ఉన్నారు, కార్తీక్ విజయవాడ నుంచి. కార్తీక్ గారు చెప్పండి సమస్య. హలో, హలో మేడం, చెప్పండి. కార్తీక్. నా పేరు కార్తీక్ అండి, విజయవాడ నుంచి. ఓకే. నా ఏజ్ 26 అండి. ఓకే. నాకు యాక్చువల్ 4 ఇయర్స్ బ్యాక్ బ్యాక్ సైడ్ పళ్ళల్లో కొంచెం కనబడలేదండి. తర్వాత నేను బాగా బ్రషింగ్ అన్న చేసాడు, నాకు అంత పెయిన్ అనిపించలేదు, అది పోయింది అనుకున్నాను. బట్ నేను లాస్ట్ 20 డేస్ నుంచి చెక్ చేసుకుంటే నాకు చిన్న హోల్లా పడిపోయింది మేడం పన్నుకి. ఐ థింక్ ఏంటంటే అరిగిపోయినట్టు అయిపోయింది ఆ పుచ్చున్న ప్లేస్ లో. ఇప్పుడు నాకు పెయిన్ అయితే ఏం లేదు, వాట్ టు డూ అండి? సార్ చాలా సింపుల్, జస్ట్ గో ఫర్ ఎ ఫిల్లింగ్. ఒక ఫిల్లింగ్ పెట్టించుకోండి, అందులోని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ పెయిన్ అనేది లేదు కాబట్టి అది పంటి నరం వరకు వెళ్ళుండదు ఆ ఇన్ఫెక్షన్ అనేది. సో సూపర్ఫిషియల్ గానే ఉంది, ఇప్పుడే మీరు రెస్పాండ్ అయితే చాలా ఈజీగా ఫిల్లింగ్ మెటీరియల్స్ తోనే అయిపోతుంది. విజయవాడ అంటున్నారు, విజయవాడ కొత్త వంతెన రోడ్లోని ఉంది బ్రాంచ్, మీరు అక్కడికి వెళ్తే ఈజీగా మీకు ఒక ఫిల్లింగ్ పెడతారు, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఫర్దర్ గా ఇంకా మిగతా పళ్ళల్లో రంధ్రాలు పడకుండా, మిగతా పళ్ళకి పుప్పి పళ్ళు అనేది సోకకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, బ్రషింగ్ ఎలా చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అనే దాని మీద కౌన్సిలింగ్ మా డాక్టర్స్ చేస్తారు. మీరు ఒకసారి వెళ్ళి ఇది చేసుకోండి. ఈ పిప్పి పళ్ళు అనే సమస్య, పళ్ళల్లో రంధ్రాలు పడిపోవడం అనే సమస్య చాలా చిన్న సమస్య అయినా కూడా ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల, సంవత్సరాల తరబడి నెగ్లెక్ట్ చేయడం వల్లే ఇది కాంప్లికేటెడ్ సమస్య అయ్యి మీకుండే ఒరిజినల్ పళ్ళని పోగొట్టుకుంటారు. ఎవరికైనా కూడా బ్రష్ చేసుకునేటప్పుడు పళ్ళపై నల్లటి మచ్చలు కనపడితే అప్పుడే రియాక్ట్ అవ్వండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ సింపుల్ గా ఒక ఫిల్లింగ్ పెడతారు, దాంతో మీ పిప్పి పని అనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. ఫిల్లింగ్ మెటీరియల్స్ లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. ఇదివరకు ఒకే రకం ఫిల్లింగ్ అమాల్గమ్ అనేది ఒక నల్లటి రంగు ఫిల్లింగ్ పెట్టేవారు అయిపోయింది, కానీ ఇప్పుడు అలా కాదు, పంటి రంగులో ఉండే ఫిల్లింగ్స్ ఉన్నాయి. ఫిల్లింగ్ లో కూడా లేయర్స్ లేయర్స్ చేయగలుగుతున్నాం, కంపోజిట్ అని చేయగలుగుతున్నాం, ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్స్ అనేవి అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సో ఫిల్లింగ్స్ లో కూడా ఎక్కువ కాలం పాడైపోకుండా ఉండేది, మళ్ళీ లేయర్స్ లేయర్స్ గా చేయడం వల్ల మరింత లోతుగా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి ఇలా రకరకాల అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అలా కాదు, ఇంకొంచెం లోపలికి వెళ్ళింది ఈ పిప్ అనేది, నరం తాకింది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం అయినా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వకుండా లేజర్స్ వాడుతా ఉన్నాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫినిష్ చేయగలుగుతున్నాం. పైన తొడుగులు వేయడం ద్వారా మీ ఒరిజినల్ టూత్ లైఫ్ లాంగ్ మీరు ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, నార్మల్ గా మీ పిప్పి పళ్ళతో పళ్ళు విరిగిపోకుండా. అలా కాకుండా మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న మచ్చలల్లా రంధ్రాలు అవుతాయి, రంధ్రాలల్లా పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఆ చిన్న చిన్న ముక్కల్ని నోట్లో పెట్టుకుని చాలా మంది కంటిన్యూ అవుతూ ఉంటారు, క్యారీ చేస్తూ ఉంటారు, అది డెఫినెట్ గా కరెక్ట్ కాదండి. నోట్లో చిన్న చిన్న ముక్కలు ఉండకుండా ఇన్ఫెక్షన్ కి నాంది అది. ఈ పిప్పి పన్ను అది పంటికి మాత్రమే సోకుతుంది, మీరు ఆ సగం ముక్కలు నోట్లో పెట్టుకోవడం వల్ల పళ్ళ ఇన్ఫెక్షన్ నుంచి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వరకు పాకుతుంది. సో నెవర్ క్యారీ దట్. 48 బ్రాంచ్లో కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులోకి పెట్టాం, లేజర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం, అన్నింటిలో కూడా అడ్వాన్స్డ్ ఓపీజీ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు నిజంగా ఎవరైనా కూడా ఈ సమస్యలతో కనెక్ట్ అవుతా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. 48 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసే ఆ నెంబరే. బెంగళూరులో కూడా 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికైనా కూడా ఈ సమస్యలు ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. కొంతమందికి రోజులు దగ్గరకు వస్తున్న కొద్దీ పళ్ళు జారిపోతూ ఉంటాయి, ఎత్తు పళ్ళు అవుతూ ఉంటాయి, సందులు వస్తూ ఉంటాయి. ఈ సమస్య పెద్దవాళ్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఎందుకు అలా జరుగుతుంది? లేదు, యాక్చువల్లీ ఏంటంటే కొంత ఏజ్ పెరిగే కొద్దీ నోట్లో ఈ మార్పులు జరగడం అనేది సహజంగా కొంతమందిలోనే కనపడుతుంది, అందరిలో కనపడుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇలా పళ్ళు కొంచెం ఎత్తు పెరుగుతున్నట్టు అనిపించడం, పళ్ళ మధ్యన సందులు రావడం అనిపించడం, ఇది ముందు పళ్ళే కాదు వెనకాతల పళ్ళల్లో కూడా ఎక్కువగా సందులు వస్తూ తిన్న ఆహారం ఇరుకుతున్నట్టు అనిపించడం, కొంతమందికి పళ్ళు కిందికి
జారిపోతున్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా ఏంటంటే పళ్ళల్లో వచ్చే మార్పులు, ఏజింగ్ ప్రాసెస్ అని కొంతమంది అనుకుంటా ఉంటారు. డెఫినెట్ గా పళ్ళకి ఏజింగ్ అనేది లేదు. పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్, చిగుళ్ళలో వ్యాధులు రావడం వల్ల ఇలా జరిగి పళ్ళల్లో ఈ మార్పులు అనేవి కనపడతా ఉంటాయి. ఎవరికైనా కూడా ఇలాంటి మార్పులు కనపడతా ఉంటే వెంటనే డాక్టర్ దాన్ని కలిస్తే చిగుళ్ళని లో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల ఈ మార్పులు అక్కడతో ఆపేయవచ్చు. మళ్ళీ ఎత్తు పెరిగినా, పళ్ళ మధ్య సందులు వచ్చినా, పళ్ళు కిందికి జారిపోయినా వాటిని నార్మల్ తీసుకుని వచ్చేసి యథావిధిగా, అంటే మీరు ఇదివరకు ఎలా ఉండేవారు అలా తిరిగి నార్మల్ కి తీసుకురావడం ఇప్పుడు చాలా ఈజీ, చాలా సింపుల్ గా కూడా చేయగలుగుతా ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్లే ఇలా జరుగుతుంది. ఉమెన్ లో అయితే డెలివరీలు అయిన తర్వాత, 35 ఇయర్స్ దాటిన తర్వాత, మెన్ లో అయితే 40 ఇయర్స్ దాటిన తర్వాత, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళని, బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా చిగుళ్ళ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అందరికీ వస్తాయని నేను చెప్పను, కొంతమందికి వస్తాయి. వచ్చిన వాళ్ళకి ఏంటంటే పెయిన్ అనే సింటమ్ చిగుళ్ళ వ్యాధులు కనపడదు. సో దాని వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు, చిగుళ్ళ వ్యాధులు వచ్చాయని కానీ, పళ్ళల్లోని నోట్లో మార్పులు వస్తున్నాయని కానీ, నోట్లో దుర్వాసన డెవలప్ అయిందని కానీ. సో ఎవరికైనా కూడా చిగుళ్ళలో బ్రష్ చేసుకుంటే బ్లీడింగ్ కనిపిస్తున్నా, ఉమ్మినప్పుడు రక్తం వస్తున్నా, గట్టి పదార్థాలు కొరికినప్పుడు రక్తం వస్తుందా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, లేదా పళ్ళు కిందకి జారిపోతున్నట్టు అనిపిస్తున్నా, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, ఫైబర్ ఫుడ్ లాంటిది, నాన్ వెజ్ తిన్నా, ఫైబర్ తిన్నా కూడా ఎక్కువగా ఆహారం ఇరుక్కుని, మీకు తెలియకుండానే పిన్నీసులు పుల్లలు మీరు వాడుతున్నట్టు మీకు అనిపించి మీరు రియలైజ్ అయితే, వెంటనే డాక్టర్ని అదే దశలో మీరు కలవడం ద్వారా ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అంటే లేజర్స్ వాడి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల పళ్ళ జీవితకాలం పూర్తిగా పెరుగుతుంది. పళ్ళు జారిపోకుండా, పళ్ళు కదిలిపోకుండా, పళ్ళు ఊడిపోకుండా, నోటి దుర్వాసన రాకుండా చాలా చక్కగా ఆపేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇలాంటి మార్పులు ఎవరికైనా కనిపిస్తుంటే నెగ్లెక్ట్ చేసి కాంప్లికేట్ చేసుకోకుండా ఫస్ట్ స్టేజెస్ లోనే డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి పళ్ళలో రంధ్రాలు చూస్తూ ఉంటాం, అలా ఎందుకు వస్తాయి, ట్రీట్మెంట్ ఏంటి? అదేనండి, రంధ్రాలు ఎందుకు వస్తాయి? పళ్ళల్లో మనం తినే ఆహార అలవాట్లు కరెక్ట్ గా లేకపోయినా, అంటే తిన్న ఆహారం నోట్లో అలానే పెట్టుకుంటే కూడా పళ్ళల్లో రంధ్రాలు అనేవి ఏర్పడతా ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడుతున్నాయంటే నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే క్లీన్ చేసుకోవడం అనేది పెట్టుకోండి. తిన్న ఆహారాన్ని నోట్లో మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రాత్రిపూట బ్రషింగ్ అనేది నోటి ఆరోగ్యము, చిగుళ్ళ ఆరోగ్యము, పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో ఉపయోగపడుతుంది, కానీ చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఉంటారు. పళ్ళపైన మచ్చలు పడినా, రంధ్రాలు పడినా వెంటనే డాక్టర్ని కలవడం ద్వారా ఈ ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా ఆపేయవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా స్మైల్ డిజైనింగ్ అని, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని ఒక అందమైన చిరునవ్వు కావాలనుకుంటారు కదా, సో వాళ్ళకి సాధ్యమా? డెఫినెట్ గా సాధ్యమేనండి. యాక్చువల్లీ స్మైల్ డిజైనింగ్ అనేది 35 ఇయర్స్ దాటిన తర్వాతే స్మైల్ డిజైనింగ్ అనేది పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం. ఎందుకు స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటారు ఎవరైనా కూడా, ఒక వయసు దాటిన తర్వాత పళ్ళ మధ్య సందులు వస్తూ ఉంటాయి, ఒక వయసు దాటిన తర్వాత పళ్ళు రంగు మారిపోతూ ఉంటాయి, ఒక వయసు దాటిన తర్వాత పళ్ళల్లోని సైజు షేపు ఆల్టరేషన్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ మంచి చిరునవ్వు ఉండాలి, చక్కగా అందంగా నవ్వాలి, తెల్లగా మెరిసే పళ్ళు కావాలి అని కోరికలు ఉంటాయి. ఇలా కాకుండా కొంతమందిలో ఏంటి, సగం విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, పళ్ళు అన్ని పళ్ళు ఇంటాక్ట్గా ఉండి ముందరుండే రెండు పళ్ళ మధ్యనే గ్యాప్ ఉంటా ఉంటుంది, కొంతమందికి చిగుళ్ళు నల్లగా మారిపోయి ఉంటాయి, కొంతమంది సగం విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, కొంతమంది పుట్టుకతోనే రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సో నార్మల్ స్మైల్ లైన్ కావాలి, తెల్లగా మెరిసే పళ్ళు కావాలి, చక్కగా అందమైన సైజు షేప్ లో ఉండే పళ్ళు వరుస ఉండాలి, చక్కగా నవ్వాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏజ్ వల్ల ఇవన్నీ జరిగినాయి కాబట్టి మనం వెనక్కి తీసుకెళ్లేమన్న ఆలోచనలతో వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. లేదండి, ఏ వయసు వారికైనా ఎలాంటి మార్పులు ఎప్పుడు జరిగినా కూడా వాళ్ళ చిరునవ్వుని నార్మల్ గా చేసే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఇది కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఒక విభాగం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పర్మనెంట్ గా చేయొచ్చు. ఎవరికి వాళ్ళ స్మైల్ ఎలా డిజైన్ చేస్తాం, వాళ్ళ లిప్స్ కి తగినట్టు, వాళ్ళ ఫేషియల్ ఫామ్ కి తగినట్టు, వాళ్ళకి ఎలా కోరితే అలా చాలా చక్కటి చిరునవ్వుని అందించడం పూర్తిగా సాధ్యమే. ఇది దీనికెలా వయసు పరిమితి లేదు, 40 ఏళ్ళున్నా, 50 ఏళ్ళున్నా, 60 ఏళ్ళున్నా కూడా చక్కగా ఈ ట్రీట్మెంట్ చేసుకుని ఎవరైనా అందంగా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దీని పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు. మా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ప్రీ ఆఫ్ పోస్ట్ అంటే ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారు, ఇవన్నీ చూసి మీరు డిస్కస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే డాక్టర్తో నేరుగా మాట్లాడడం వల్ల ట్రీట్మెంట్ యొక్క వివరాలు క్లియర్ గా తెలుసుకోవడం వల్ల, ట్రీట్మెంట్ ముందు ఎలా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంది అని పైన క్లారిటీ ఉండడం వల్ల పేషెంట్ కి మరింత క్లారిటీ ఉంటుంది, ట్రీట్మెంట్ పట్ల అవగాహన వస్తుంది, అప్పుడే ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వడం మటుకు ఎప్పుడైనా మంచిది. నిజంగా ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నా, అందమైన చిరునవ్వు కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.